1996 సంవత్సరంలో కమల్ హాసన్ హీరోగా నటించి ప్రభంజనం సృష్టించిన సినిమా భారతీయుడు. ఈ సినిమాకు సీక్వెల్ గా కమల్ హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ రూపొందించిన సినిమా భారతీయుడు 2. భారీ అంచనాల మధ్య ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? భారతీయుడు సినిమా కథకు ఈ సినిమాను దర్శకుడు ఎలా లింక్ చేశారు? ప్రేక్షకుల నుంచి ఈ సినిమా ఎలాంటి టాక్ ని తెచ్చుకుంది అనేది రివ్యూ ద్వారా తెలుసుకునే ముందు మా సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్లే ముందు కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమాపై మీ అభిప్రాయం. ఆప్షన్ ఏ సూపర్ హిట్, ఆప్షన్ బి హిట్, ఆప్షన్ సి యావరేజ్, ఆప్షన్ డి డిజాస్టర్. మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక సినిమా రివ్యూ విషయానికి వస్తే, లోకనాయకుడు కమల్ హాసన్ మరియు శంకర్ క్రేజీ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న భారతీయుడు 2 ఎప్పుడూ రావాల్సి ఉన్న అనేక సార్లు డిలే అవుతూ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఇండియాని వదిలిపెట్టి వెళ్లిన భారతీయుడు ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు. మరోపక్క టైం గడిచి మళ్లీ లంచగొండితనం, ఇతర అనేక సమస్యలు ఇండియాని పట్టిపీడిస్తున్న వేళ అందరూ తిరిగి భారతీయుడు రావాలని కోరుకుంటూ ఉంటారు. ఇలాంటి సమయంలో భారతీయుడు తిరిగి వచ్చిన తర్వాత ఏం చేశాడు అనేది ఈ సినిమా మొత్తం కథ. భారతీయుడు కథా పాయింట్ అప్పట్లో సంచలనం సృష్టించింది. కానీ ఆ తర్వాత ఆ పాయింట్ని బేస్ చేసుకుని ఎన్నో విధాలుగా ఎన్నో సినిమాల్లో వాడారు చాలా మంది మేకర్స్. అలాంటి కథ పాయింట్నే మళ్ళీ సీక్వెల్ పాయింట్తో తెరకెక్కించిన దర్శకుడు శంకర్ కాస్త డిఫరెంట్గా చూపించే ప్రయత్నం చేశాడు. అయితే కథ కాస్త పెద్దదిగా అనిపించడంతో సాగదీసిన ఫీలింగ్ అనిపించింది. ఫస్ట్హాఫ్లో కథలోకి రావడానికి దర్శకుడు శంకర్ చాలా టైం తీసుకున్నాడు. భారతీయుడు ఎంట్రీ నుండి అసలు కథ మొదలవగా మంచి పాయింట్తో ఇంటర్వెల్ వరకు నడిచి సెకండ్ హాఫ్ పై అంచనాలను కాస్త పెంచింది. ఇక సెకండ్ హాఫ్లో కథను మళ్ళీ అక్కడక్కడా సాగదీస్తున్న ఫీలింగ్ అనిపించిన ప్రీ క్లైమాక్స్ నుండి మంచి పాయింట్తో క్లైమాక్స్ ముగించడంతో పార్ట్ 3 అంచనాలు పెరిగేలా చేసింది. ఓవరాల్గా చెప్పాలంటే కమల్ హాసన్ శంకర్ మునుపటి రేంజ్లో పెద్ద మ్యాజిక్ చేయలేదు, కానీ బెస్ట్ అనిపించే అవుట్పుట్ని మాత్రం ప్రేక్షకులకు అందించారు. భారతీయుడు మూవీకి ఈ సినిమాకు లింక్ చేసిన కొన్ని సీన్స్ చాలా అద్భుతంగా అనిపిస్తాయి. క్లైమాక్స్ మంచి ఎమోషనల్ గా ముగించడం ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా అనిపించడం, సాంగ్స్ అసలు ఆకట్టుకోలేకపోవడం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా డిసప్పాయింట్ చేయడం, క్యారెక్టర్స్ ఎక్కువగా ఉన్నాయనిపించడం, ఫైట్స్ కూడా ఓవర్గా ఉన్న ఫీల్ రావడం ఈ సినిమాకు మైనస్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ అయితే ప్రేక్షకుల నుంచి వినిపిస్తుంది. కానీ ఎక్కువ అంచనాలు లేకుండా చూసే రెగ్యులర్ ఆడియన్స్ కి మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా కనెక్ట్ అవుతుందని చెప్పాలి. మొత్తానికి పాజిటివ్ బజ్ ని తెచ్చుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత వసూలను రాబడుతుందో కూడా చూడాలి మరి.